విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ ఓవైపు ధరల పెరుగుదలతో ప్రజలు పడరాని ఇబ్బందులు పడుతుంటే కేవలం ఆదాయం ముఖ్య లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేద మధ్యతరగతి ప్రజలు దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ కార్యకర్తలు ఉన్నారు. చార్జీలు కరెంట్ బిల్లులు విచ్చలవిడిగా పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ జనం దగ్గర ఎలా పైసలు వసూలు చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నదని చెప్పేసి అలా డిమాండ్ చేస్తున్నాం. ఏమైతే ప్రతి ఒక్క దాని మీద అవినీతి తప్ప పెంచుకుంటా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే తప్ప ఇలా ప్రజల పక్షాన ఎలాంటి న్యాయం వసూలు ఆలోచిస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం. విచ్చలవిడిగా పెంచుకుంటూ జనం దగ్గర పైసలు వసూలు చేసే సమస్యనే కానీ జనం కోసం ఆలోచించే గవర్నమెంట్ ఏందని చెప్పేసి ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా కరెంటు బిల్లు ఇచ్చలు విడిగా పెంచుకుంటూ కేంద్ర గవర్నమెంట్ మీటర్లు పెట్టి పైసలు వసూలు చేస్తుందన్న గవర్నమెంట్ని ఇలా ఇడిచిపెట్టి రాష్ట్ర గవర్నమెంట్ ప్రజల దగ్గర ఇలా ఎంతవరకు కరెక్ట్ ఇలా పెంచడానికి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా రాష్ట్రం ఎంత అవినీతికి పాల్పడుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. జనం ఇలా ఒక్కొక్కటి 2 సంవత్సరాల నుంచి లాక్డౌన్ సందర్భంగా పూట గడవని పరిస్థితులలో ఏదో కొద్ది కాటు పని చేసుకుంటూ కుటుంబాలు గడుస్తున్నాయన్న సమయంలో ఇలా జనం దగ్గర ఎలా డబ్బులు వసూలు చేయాలని కంకణం కట్టుకున్న తప్ప ప్రజల పక్షాన ఎలాంటి న్యాయం ఆలోచిస్తుందని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం. వెంటనే పెంచిన ఉచిత ఛార్జీలు తగ్గియని విడలో భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఊపునని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మాట్లాడడం జరుగుతున్నది.